హైదరాబాద్లోని అత్యంత పురాతన సాయిబాబా ఆలయాల్లో మూసాపేట్ సాయిబాబా మందిరం ఒకటి. 1964లో ఠాకూర్ వంశస్థుడైన టి కిషన్ సింగ్ గారు సాయి చిత్రపటం తెచ్చి ఇక్కడ పూజలు ప్రారంభించారు. అప్పట్లో బాబా మందిరాలు అంతంత మాత్రంగానే ఉండడంతో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండేవారు. భక్తులు స్థానికుల సహకారంతో ఠాకూర్ వంశీయులు జైపూర్ నుంచి బాబావారి విగ్రహం తెప్పించడమే కాకుండా ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ ఆలయం అత్యంత మహిమాన్వితమైనదని కమిటీ చైర్మన్ యోగేందర్ చెప్పారు. పూజ చేసేవాళ్ళు ఫస్ట్ ఫోటో చేసిన తర్వాత ఒక చిన్న విగ్రహం తీసుకొని స్టార్ట్ చేశాను. నేను ఆల్మోస్ట్ కాదు 7th క్లాస్ 87 నుంచి 88 నుంచి నేను వస్తున్నాను. మేము అంచెలంచెలకి అందరము ఇక్కడ ఉన్న ట్రస్ట్ వాళ్ళు, ఈ తాకూర్ ట్రస్ట్ వాళ్ళు ఎంతో కష్టపడి ఈ గుడిని నిర్మించారు. వేరే ఏ గవర్నమెంట్ సహాయం లేకుండా దాతలు కూడా స్టార్టింగ్లో కొంచెం తక్కువ వచ్చింది, అయినా కూడా డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. స్పెషల్గా మీ విగ్రహాన్ని అయితే చూసుకుంటే ఈ విగ్రహం చాలా లైవ్లీ ఉంటుంది.
హైదరాబాద్లో విగ్రహాలు ఒక రెండు లేక మూడు మాత్రమే ఉన్నాయి. ఇంత మంచి కళతో ఉన్న విగ్రహం చాలా పవిత్రమైంది. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ ఉన్న మా అక్కడ దగ్గరలో మున్సిపల్ ఆఫీసులు ఇక్కడ ఉన్న కలెక్టర్లు కానీ చాలామంది వాళ్ళ వ్యక్తులు ఇక్కడ తిరిగాయని వాళ్ళు ఎంత దూరంలో ఉన్న ఎంత పొజిషన్లో ఉన్న ఇక్కడ వచ్చి చాలామంది ముక్కులు తీర్చుకున్నారు. ధన్యవాదాలు. हमारे को साईं बाबा में बहुत श्रद्धा है और हमारे हर काम हो रहे यहाँ आके हमारे बहुत अच्छा लगता है, सुकून मिलता है, यहाँ बहुत अच्छा है. जय साईं बाबा.